హాయ్ నేను క్రాంతి. ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి, ఆయన పేరు కన్నా కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఆయనే ఆదిత్య మీనన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మోస్ట్ వాంటెడ్గా ఈ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు ఆయన కెరీర్ విశేషాలతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడదాం. హలో అండి ఆదిత్య మీనన్ గారు, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. థ్యాంక్ యూ. అంటే ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఏ వుడ్లో ఉన్నారు? టాలీవుడ్ లేకపోతే ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కువ నేను టాలీవుడ్లోనే చేస్తున్నానంటే ఇప్పుడు మాక్సిమం సినిమాస్లో ఇక్కడే ఉంది. సో దానివల్ల తమిళ్ కూడా చేస్తున్నాను, మలయాళం కూడా జరుగుతుంది, బట్ మెయిన్గా తెలుగునే చేస్తున్నాను. అసలు మీ ఆరిజిన్ మలయాళం కదా? ఆరిజిన్ అని చెప్పొచ్చు. అంతే, ఆరిజిన్ అంటే నా అమ్మా నాన్న అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, బట్ నేను పుట్టింది బాంబేలో పుట్టాను. ఆ తర్వాత దుబాయ్లో స్కూలింగ్ చేసి, తర్వాత బెంగళూరుకు వెళ్ళిన కాలేజ్ చేసి, అక్కడి నుంచి చెన్నైకి వచ్చి, నేను కేరళలో ఎప్పుడు స్టే చేయలేను. సో అందుకు నేను ఒక ఆరిజిన్ అంతే, కేరళ. అవునండి. సో ఇంట్లో మలయాళం మాట్లాడాము కొంచెం, అది కూడా మా మలయాళం వచ్చి, మేము పాలక్కాడ్ అని ఒక డిస్ట్రిక్ట్ నుంచి. సో అక్కడ మాట్లాడే మలయాళం వచ్చి మలయాళం అని ఎవరో ఒక్కరు, అలాంటి ఒక సిచ్యువేషన్ అది. అంటే కేరళ వాళ్ళు ఆ మలయాళం విన్న తర్వాత అది ఏదో తమిళలాగా ఉంది అంటారు. సో బాగా మిక్స్ గా ఉంటుంది బార్డర్ కాబట్టి. సో నా లైఫ్లో కూడా అలా చూస్తే, నేను ఫస్ట్ బాంబే నుంచి వెళ్ళినందుకు అక్కడ హిందీ నేర్చుకున్నా, తర్వాత దుబాయ్ వెళ్ళిన తర్వాత అరబీ నేర్చుకున్నా, ఇంగ్లీష్ స్కూల్లో నేర్చుకున్నా, సినిమాలు చూసి తమిళ్ నేర్చుకున్నా. సో వచ్చే ముందు నాకు తెలుగు నేర్చుకుంటున్నాను, ఇంకా చాలా పదాలు నేర్చుకోవాలి అని చేస్తున్నా. అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంది నాకు దీని గురించి. అసలు మీ చైల్డ్హుడ్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో జరిగింది కదా? అసలు అంటే మీ ఎంట్రీ అంటే చైల్డ్హుడ్ లోనే మీకు అనిపించిందా మీరు యాక్టర్ అవ్వాలి అని, లేకపోతే ఎప్పుడు? అసలు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా సినిమాలు మేము చూసేవాళ్ళం. అంటే ఆ టైంలో VCR లో ప్రతిరోజు ఒక 3 సినిమాస్ అన్ని చూసాం. సో కొంచెం సినిమా పిచ్చే మా ఇంట్లో, అది చూసి చూసి అప్పటి నుంచి నాకు ఒక ఇంట్రెస్ట్ ఇలాంటి ఒక మీడియంలో మనం చేయాలని. బట్ అలాంటి అవకాశం అక్కడ దుబాయ్లో దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర సినిమా ఇండస్ట్రీ ఏం లేదు. సీరియల్ అన్ని చూస్తే అది కూడా ఎలా అంటే వాళ్ళు డామినేట్ చేస్తుంటారు అక్కడ, అరబ్స్, తర్వాత వెస్టర్నర్స్, యూరోపియన్స్ డామినేట్ చేస్తుంటారు. సో ఒక అవకాశం దొరకలేదు. సో ఫస్ట్ వెంటనే వచ్చిన వెంటనే అక్కడ ఇండియాకి మళ్ళీ కాలేజ్ చేయడానికి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశాను. అంటే ఎక్కడైనా ఒక అవకాశం దొరుకుతుందా? అవునండి. సో అలా ఆ జర్నీలో ఫస్ట్ నేను వచ్చి ఒక రేడియో హోస్ట్గా ఆడిషన్ వచ్చినప్పుడు అప్లై చేసి దానిలో దొరికింది నాకు. రేడియో హోస్ట్గా చేస్తున్నప్పుడు నన్ను చూసి ఈవెంట్లో కాంపేయర్గా పిలిచారు. సో కాంపేయర్గా చాలా షోస్లు అన్నీ చేశాను, ఫ్యాషన్ షోస్, ప్రోడక్ట్ లాంచెస్, ఇవన్నీ చేసిన తర్వాత థియేటర్లోకి ఒక అవకాశం దొరికింది. ఒక థియేటర్ వర్క్షాప్ అటెండ్ చేశాను. ఆ థియేటర్ వర్క్షాప్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద డ్రామాలో వాళ్ళు కాస్ట్ చేశారు, గిరీష్ కర్నాడ్ గారు రాసిన ఒక డ్రామా, ఫైర్ అండ్ రెయిన్ అని. దాంట్లో మాతో యాక్ట్ చేసిన ఒక వ్యక్తి, ఆయన ఒక డైరెక్టర్గా ఈటీవీ కన్నడ అప్పుడు లాంచ్ అవబోతున్నానని చెప్పి వాళ్ళు ఆ కన్నడ ఛానల్ కోసం కొత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఇతను కూడా ఇచ్చారు ఒక అవకాశం చేయడానికి. సో ఆ స్టోరీలో పిలిచారు, నేను చేశాను. అది చూసి ఆ ఛానల్ వాళ్ళు చాలా ఓకే పర్లేదు బాగానే చేస్తున్నాడు అని చెప్పి. అసలు అంటే ఎక్కడ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు మీరు? లేదండి, ఈ థియేటర్లో చేసిన యాక్టింగ్ స్కూలే, అది థియేటర్ వర్క్షాప్. కానీ థియేటర్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, కెమెరా యాక్టింగ్ చాలా డిఫరెన్స్. అవునండి. సో అందుకే సో యాక్టింగ్ స్కూల్గా ఎక్కడికి వెళ్ళలేను. అదేదో మనకు ఉంటుంది కదా, ఇప్పుడు ఒక పెయింటర్గా రావాలంటే ఎవరు నేర్పించడం జరగదు, లోపల ఉండాలి, అలాంటి ఒక విషయం. సో యాక్టింగ్ ఎప్పుడు ఎప్పుడైతే నాకు చాలా ఇంట్రెస్ట్, సో అలా చేసి వచ్చానండి. అంటే థియేటర్స్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఒక 1-2 ఇయర్స్ అంతే. ఆ చేస్తున్నప్పుడే నేను దీంట్లోకి ఎంటర్ అయిపోయాను సీరియల్లోకి. సో కన్నడ సీరియల్స్లో స్టార్ట్ చేశాను ఫస్ట్. కన్నడ సీరియల్స్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత, సో ఆ ఫస్ట్ సీరియల్ తర్వాత నాకు ఆ ఛానల్లోనే ఒక హీరోగా చేయడానికి ఒక అవకాశం దొరికింది, వేరే ఒక డిటెక్టివ్ సిరీస్ కన్నడలో. చాలా సినిమాకి ట్రై చేశాను, ఎవరు ఏం ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో అందరూ చేసినట్టంటే, యాక్చువల్గా మీరు చూస్తే ఇప్పుడు తమిళ్ చేసే ప్రతి ఒక్క యాక్టర్ ఏదో ఒక టైంలో బెంగళూరు నుంచి వచ్చిన రిజెక్టెడ్ అండ్ కమ్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో. రజనీకాంత్ గారు అని, ప్రకాష్ రాజ్ గారు అని, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినారు. సో వాళ్ళు చేసినట్టు నేను కూడా చెన్నైకి వెళ్ళిపోయాను. చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సీరియల్స్ చేశాను ఒక 2 ఇయర్స్. తర్వాత ఒక సినిమా ఆపర్చునిటీ వచ్చింది. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది తమిళ్లో సినిమా. అది టెక్నికలీ ఆంజనేయ బికాస్ అది ఫస్ట్ రిలీజ్ అయినందుకు, బట్ ఒకే టైంలో 2 సినిమాలు చేశానండి నేను.
అదొకటి ప్లస్ జేజే అని ఇంకొక సినిమా డైరెక్టర్ వచ్చి మా తెలుగులో జెమినీ సినిమా చేశారు కదా ఆయన చరణ్ అని. సో ఆయన సినిమా ఒకటి జేజే అని, మాధవన్ ఇస్ ద హీరో ఆఫ్ దాట్ అండ్ అజిత్ ఇస్ ద హీరో ఆఫ్ ఆంజనేయ. రెండు సినిమాలు ఒకే టైంలో మనం షూట్ చేసాం. రిలీజ్ అయింది ఆంజనేయ ఫస్ట్ కాబట్టి అందుకే రిలీజ్ అయినందుకు. అంటే మూవీలో ఛాన్స్ ఎలాంటి మీరు ట్రై చేశారా లేకపోతే వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ సీరియల్స్ లో పర్ఫార్మెన్స్ చూసి? లేదండి, నేనే ట్రై చేశానండి. సీరియల్స్ లో చేసిన వాళ్ళకి సినిమాకి పిలిచి ఇవ్వడం చాలా తక్కువ, రేర్ కండిషన్. అది అది జరగదు అంత. నేను సినిమాలు చేయాలని చాలా ప్రయత్నం చేశాను, అప్పుడు ఇవ్వలేదు ఎవరు ఆపర్చునిటీ. బట్ ఏదో ఒక స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చింది. ఈ జేజే సినిమా వచ్చి మా చరణ్ గారి సినిమా రావడానికి కారణం ఏమిటంటే, బాలచంద్ర గారితో నేను ఒక సీరియల్ చేసినప్పుడు ఆయన చెప్పి నా పేరు సజెస్ట్ చేసి ఆయన వల్ల నాకు దొరికిన ఒక సినిమా అది. సో దట్ ఇస్ హౌ ఐ మెట్ చరణ్ గారు. అండ్ సో అదే అలా వచ్చింది. ఇంకొక సినిమా ఆంజనేయ వచ్చి ఆడిషన్ చేసి దొరికిన సినిమా. అండ్ ఫస్ట్ నుంచి మీకు ఆ ఫీలింగ్ ఉంది అంటే ఒక యాక్టర్ అవ్వాలి అని, కానీ ఏ ఏ పాత్ చూస్ చేసుకున్నారు? అంటే జనరల్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది మీరు స్ట్రైట్ అవే వెళ్ళరు కదా. అంటే స్ట్రైట్ అవే వెళ్ళానండి. ఎందుకని చెప్తాను, నేను హీరోగా ప్రతి ఒక్కరు ట్రై చేస్తుంటారు. నాకేంటో హీరోగా చేస్తే బాధ్యత ఎక్కువ అని అనిపించింది ఆ టైంలో. అంటే ఆ హీరోగా చేస్తున్నప్పుడు ఆ సినిమా వర్క్ అవ్వట్లేదు అంటే అంతేగా, ఆ వాళ్ళ లైఫే ఓవర్. అదొకటి ప్లస్ చేయాల్సిన కొన్ని విషయాలు నాకు, అంటే నా మైండ్లో యాక్టింగ్ చేయాలంటే ఆ న్యాచురల్ దీంట్ నుంచి కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు న్యాచురల్గా మనం చేసే ప్రతి ఒక్క ఇది వచ్చి మనం హీరోగా చూపించుకోవచ్చు, కానీ విలన్గా చేస్తే దాంట్లో చేయాల్సిన విషయాలు మా రియల్ లైఫ్లో మనం చేయలేము కదా. ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేయాలంటే జరగదు, బట్ విలన్గా మనం యాక్ట్ చేస్తే చేయవచ్చు. సో అలా ఒక ప్రయత్నంతో సరే చూశాను. హీరో తర్వాత నెక్స్ట్ హీరోయిన్ ఇంపార్టెన్స్, హీరోయిన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చి విలన్. సో ఆ విలన్ క్యారెక్టర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది ఒక ఫీల్ వచ్చింది. స్టార్టింగ్ చాలా కష్టపడాను. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు గడ్డం లేదు, మీసం లేదు, బాగా డీసెంట్గా డ్రెస్ చేసి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చి నాకు ఇచ్చిన రోల్స్ అన్నీ అలాంటి రోల్స్, ఏదో డాక్టర్గా లేదా వకీల్గా ఇలాంటివన్నీ ఇచ్చారు. నాకు నచ్చలేదు, సరే మనం ట్రై చేద్దామని కొంచెం చేంజ్ చేసి విలన్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు అది వర్కౌట్ అయింది. ఎందుకని అంటే మీరు మీ హైట్ కానీ మీ పర్సనాలిటీ కానీ బాగా సూట్ అవుతుంది కదా. జనరల్ గా హీరోస్ అంటే మనం అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, హైట్ పర్సనాలిటీ. బట్ రియల్ లైఫ్ లో అలా ఉండదు. నేను చూసిన వరకు బాగా జెంటిల్ గా ఉండే వాళ్ళే యాక్చువల్ గా విలన్స్ గా ఉంటారు కదా. వాళ్ళే వాళ్ళే రియల్ విలన్స్ గా ఉంటారు, ఏం చెప్పరు. సో దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామని ఒక దీంతో వచ్చారండి. నచ్చిన ఒక విషయం, ఐ రియలీ లైక్ విలన్. ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు ఈవెన్ అమాంగ్ పీపుల్ హూ లైక్ కదా, ఇప్పుడు సినిమా చూసి నచ్చుతుంది ఒక క్యారెక్టర్ అంటే, కొన్ని మందికి హీరో క్యారెక్టర్స్ నచ్చుతుంది, బట్ చాలా మందికి విలన్స్ కూడా నచ్చుతుంది. విలన్ చూసి ఎలాంటి విలన్ రోల్ చాలా బాగుంది అని చెప్తారు. విలనిజం హీరోయిజం అయిపోయింది ఇప్పుడు ఈ ఇప్పుడు అలా చూస్తున్నారు, కానీ అప్పుడు అంత లేదు కదా. అంటే మీరు కెరీర్ స్టార్ట్ చూస్తే నేను ఎప్పుడో స్టార్ట్ చేసి చెప్తున్నా, అంత దూరమే కాదు. ఒక ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను, బట్ అప్పుడు కూడా అలా అయిపోయింది. అంటే ఆల్రెడీ షారుఖ్ ఖాన్ వచ్చి ఒక డర్ అలాంటి సినిమాని చేసినప్పుడు ఆ విలనిజం కూడా కొంచెం హీరోయిజం కానీ చూసే టైం వచ్చింది అప్పుడే. బట్ అయినా కూడా అది ఏదో విలన్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఫీల్ వచ్చింది నాకు, అది చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అని అనిపించింది. అంటే పర్ఫార్మెన్స్ వైజ్, అంటే మీరు ఎలాంటి టైప్? మరి మీరు జెంటల్ గా ఉంటారా జనరల్ గా? అంటే మీరు జెంటల్ గా జెంటల్ గా ఉంటారు, అందుకే ఇలా చేస్తే బెటర్ గా ఉంటుంది అని ఫీల్ తో వచ్చింది. తమిళ లో మీ కెరీర్ స్టార్ట్ అయింది అంటే సిల్వర్ స్క్రీన్ మీద. అవునండి. తర్వాత ఎక్కడికి వెళ్ళారు నెక్స్ట్? తమిళ్లో రెండు సినిమాలు చేసిన తర్వాత మలయాళం పిలిచారు, మలయాళంలో ఇంకొక రెండు సినిమాలు చేసి అలానే జర్నీ వెళ్తూనే ఉన్నప్పుడు, అంటే తమిళ్ ప్లస్ మలయాళం చేస్తూ వస్తూ ఆ తర్వాత నాకు తెలుగులో ఛాన్స్ వచ్చింది. ఎలా అంటే బిల్లా అని ఒక తమిళ సినిమా చేశాను నేను, ఆ బిల్లా తమిళ సినిమా వచ్చి తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు కాబట్టి వాళ్ళు పిలిచి ఇచ్చారు. బట్ అలా చూస్తే నా కెరీర్లో ఫస్ట్ తెలుగు సినిమాని చెప్పడానికి అది ఉంది టెక్నికలీ, బట్ రియలీ మై ఫస్ట్ తెలుగు సినిమా అంటే అది వచ్చి సింహ. ఎందుకంటే దాంట్లో ఆ క్యారెక్టర్ కొత్తగా రాసి నేను రీమేక్ చేయలేదు కదా, అది కొత్తగా న్యూ క్యారెక్టర్, స్ట్రెయిట్ తెలుగు మూవీ, అవుట్ అండ్ అవుట్ తెలుగుగా చేసిన ఫస్ట్ సినిమా వచ్చి అదే సింహ. సో పెద్ద పెద్ద హీరోస్ ప్రభాస్ గారు తోటి 2 మూవీస్ 3 మూవీస్ చేశారు, 2 సినిమాలు చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, 3 సినిమాలు చేశారు. సో ఇంత పెద్ద పెద్ద స్టార్స్ తో మీరు వర్క్ చేస్తారు ప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే టాలీవుడ్, బికాస్ నాకు మలయాళం కన్నడ అవన్నీ అంత, అంటే
ఐ నో బట్ అంత ఐడియా లేదు కాబట్టి సో ఐ టాక్ అబౌట్ ద టాలీవుడ్ అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు నేను ఒక నటుడుగా ప్రతి లాంగ్వేజ్లో చేస్తున్నాను, అన్ని ఫోర్ లాంగ్వేజెస్ అయిపోయింది. సౌత్లో ఒక హిందీ సినిమా కూడా చేశాను. సో నేను దాన్ని స్ప్లిట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా చూడలేదు, ప్రతి ఒక్కరు యాక్టర్గానే చూస్తున్నా. ప్లస్ ఇక్కడ వచ్చి సూపర్ స్టార్స్తో నేను చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అంటే ఏ సినిమా అయినా యూ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ ద బెస్ట్ కదా. సో అలాంటి ఒక అవకాశం దొరికింది, ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండ్ ఐ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్. ఇంకా ఉన్నారు చాలామందితో, నేను ఇంకా చేయలేదు. చిరంజీవి గారితో ఇంకా నేను యాక్ట్ చేయలేదు, రామ్ చరణ్ గారితో చేయలేదు, బట్ మిగతా వాళ్ళతో ఎవరెవరితో నేను యాక్ట్ చేశాను, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ కానీ లేకపోతే బెస్ట్ మెంటర్ ఎవరు ఇండస్ట్రీలో అంటే ఏం చెప్తారు? మెంటర్, దిస్ ఇస్ అ టఫ్ థింగ్. ఇలా చెప్పొచ్చండి, అంటే నాకు ఫస్ట్ ఒక అవకాశం ఇచ్చి నా టాలెంట్ని చూపించడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వచ్చి బోయపాటి గారు. సింహ సినిమా చేసిన తర్వాతే నాకు ఇలాంటి సినిమాలన్నీ రావడానికి మొదలెట్టింది. సో అందుకే హీఈస్ సంబడీ హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఆ తర్వాత అలా చూస్తే ప్రతి ఒక్కటి ఏదో ఒక కొంచెం డిఫరెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు దూకుడు సినిమా చూస్తే మీరు శ్రీను వైట్ల గారు నాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చారు. దాంట్లో ఎక్కువ యాక్టింగ్ ఉండదు, అంటే ఆయన కాన్సెప్ట్ అలా ఒక కొరియన్ స్టైల్ తీస్తుంటారు. అంటే మా మాట్లాడే మాట నుంచి ఆ మీనింగ్ రావాలి. మనం ఫేస్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ చూపించేవన్నీ అక్కర్లేదు. యూ డూ యువర్ డైలాగ్, అది కరెక్ట్గా చేస్తే బెటర్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా లేకుండా చేసే ఒక స్టైల్ అయింది. సో అది ఒక విధంగా నేను నేర్చుకున్నా. ఆ తర్వాత కొరటాల శివ గారితో ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బాబీ గారితో చేస్తున్నాను నేను. సో ప్రతి ఒక్క డైరెక్టర్తో మనం పనిచేసినప్పుడు వాళ్ళది ఏదో ఒక స్పెషల్ స్టైల్ మనకి వచ్చేస్తుంది. సో బేసిక్లీ దే ఆర్ ఆల్ గురూస్ ఓన్లీ, ఎవ్రీబడి ఈజ్ అ మెంటర్ అని చెప్పొచ్చు. బట్ ఎస్, నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది బోయపాటి గారు. అండ్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు? నా ఎప్పుడు నా మైండ్లో ఉండేది ఒకటే, అంటే ఐ వాంట్ ఆ విలనిజంలో కూడా కొంచెం పీక్ తీసుకెళ్ళిపోయి చేయాలని. ఇంకా 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 ఫిరోషియస్, అది రాలేదు. ఇంకా ఫిరోషియస్ ఇప్పుడు విలనిజం చాలా స్టైలిస్ట్ గా అయిపోయింది కదండి. అది కాదండి, ఫిరోషియస్ గా ఎక్కడ ఉంది ఇప్పుడు? అలా కాదు, ఎలా చెప్పాలంటే ఇప్పుడు దేర్ ఆర్ సమ్ అంటే నాచురల్ యాక్చువల్లీ ఐ వాంట్ ప్లే లైక్ అ సీరియల్ కిల్లర్. అలాంటి క్యారెక్టర్స్ ఇంకా రాలా. అంటే ఆ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ ఉంటారు కదా, ఇప్పుడు మనం చూపించేది విలన్ గా చేస్తున్నాడు, వాడు చెత్తవాడు, ఏదో వాడు సెల్ఫిష్ కోసం డబ్బు కోసం ఏదో చేస్తున్నాడు, అలాంటి క్యారెక్టర్స్ వస్తుంది. లేదా ఫ్యాక్షనిజం కోసం ఏదో జాతి కోసం చేస్తున్నాడు అని వస్తుంది. బట్ అలా కాకుండా వీడికి ఎవరైనా కొంచెం దారుణంగా చంపేస్తే వాడికి ఎక్కువ ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కదా, అది ఇంకా చేయలేదు. సైకోపాత్, సైకోపాత్ కరెక్ట్ వర్డ్. ఐ రియలీ వాంట్ టు రియలీ అండి. అంటే చిన్నప్పుడు ఈ హానిబల్ లెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంది కదా, సైలెన్స్ ఆఫ్ ద లాంప్స్ మూవీ ఎప్పుడైనా చూసారా? యాంటనీ హాప్కిన్స్ అని యాక్టర్ ఉంటారు. అంటే హీ వాజ్ 68 ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ డిడ్ దట్ మూవీ. ఆయన ఆ టైంలో చేస్తున్నప్పుడు అంత ఒక పెద్ద విలన్ గా అనిపిస్తుంది. అంటే హీ సచ్ అ డేంజరస్ కిల్లర్. సో ఐ వాంట్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ ద మైండ్ తో ఆ విలనిజం చూపించాలి. సౌండ్ తో కాదు, బాడీతో కాదు, యాక్షన్స్ తో కాదు, కానీ ఆ మైండ్ థింకింగ్ లో ఆ విలనిజం తెలుసుకోవాలి. అలాంటి ఒక క్యారెక్టర్ కావాలి, అది ఇంకా రాలా. అలాంటి క్యారెక్టర్ అసలు అంటే ఎవరు కేపబుల్ అంటారు అలాంటిది టాలీవుడ్ లో కానీ లేకపోతే ఎనీ అదర్ ఇండస్ట్రీలో అలాంటి స్టోరీని నరేట్ చేయాలి అంటే ఎవరు కేపబుల్ అంటారు డైరెక్టర్స్? వెరీ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇట్స్ వెరీ టఫ్. అంటే ఇది ఒక సైకో మూవీగా ఉంటుంది, ఇట్ విల్ బీ వెరీ స్కేరీ ఫిల్మ్. సో ఫ్యామిలీ డ్రామా లాంటి సబ్జెక్ట్స్ తీసిన వాళ్ళు చేయరు, అది బాగా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ దెర్ ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్ అండి. ఇప్పుడు నేను ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ అని ఒక సినిమా చేశాను గోపి గణేష్ గారు. హీఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్, హీ నోస్ హౌ టు టేక్ దట్. పూరి గారు చేయొచ్చు, దెర్ ఆర్ రామ్ గోపాల్ వర్మ గారు చేయొచ్చు. And he is meant for that kadandi. Avunandi, avunandi. So those are the kind of people who should be able to do this. Oka crazy psycho character cheste that will be the ultimate. I'll be very happy. Chese chese that becomes a national award for you. For myself. I'll be happy. For yourself. I'll be happy. And inka Tollywood lo evaravarto work cheyalanundi meeku endukante chaala mandi directors tho inka meer work cheyaledu. Puri gar tho cheyali, Ram Gopal Varma gar tho cheyali, chaala mandi unnaru inka nen cheyaledu vallato. So I am looking forward, hopefully one day, you know, the chance will come. వాళ్ళు పిలిస్తే ఐ విల్ గో రన్నింగ్. ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ ద డైరెక్టర్స్, ఈవెన్ ది యాక్టర్స్. చాలామందితో చేయలేదు ఇంకా.
సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ టు హ్యాపెన్. అంటే సెకండ్ మూవీకే మీరు అంత బాగా డబ్బింగ్ చెప్పుకుని అంటే ఎంత ఎప్పుడు నేర్చుకున్నారు ఇంత బాగా? సీ నా లైఫ్లో ఈ యాక్టింగ్ అంటే ఒకటి మాత్రం నాకు తెలుసు, మనం చెప్పే డైలాగు ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి. అది లేకుండా మనం చేస్తే అది యాక్టింగే కాదు. సో చాలామంది ఇప్పుడు బాంబే నుంచి అని వచ్చి చేసి వెళ్తారు, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, ఏదో చేస్తున్నారు, ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి దాన్ని సరి చేయాలి. ఇప్పుడు అలాంటి ఒక పదం నాకు వద్దు. ఐ వాంటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, నాకు లాంగ్వేజ్ తెలుసు, నేను చేస్తాను, అప్పుడే ఫుల్ యాక్టింగ్ అవుతుంది. వేరే ఎవరైనా డబ్ చేసి రిలీజ్ చేసిన సినిమా నేను దాంట్లో ఉంటే అది నా యాక్టింగ్ కాదు. ఆ సినిమా బాగుంది అని ఎవరైనా చెప్తే నేను అది ఒప్పుకోను. అంటే ఐ డోంట్ వాంట్ దట్, అది ఇట్స్ నాట్ ఎ క్రెడిట్ ఫర్ మీ. డబ్బింగ్ కూడా నేను చెప్పిన తర్వాత అది హిట్ అయిందంటే ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అయితే నేను చెప్తా అది నా సినిమా. నేను బాగా పేరు వచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే మిమ్మల్ని చూసి బయట రికగ్నైజ్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్? అది చూసిన వాళ్ళు ఎవరు ఫ్యాన్ అని దాన్ని బట్టి ఉంది. అంటే ప్రభాస్ ఫ్యాన్ అని చూస్తున్నాడంటే మిర్చి అని చెప్తారు, మహేష్ బాబు గారి ఫ్యాన్ అంటే దూకుడు చెప్తారు, సో ఇలా బాలయ్య గారి ఫ్యాన్ అంటే సింహ గురించి చెప్తారు. సో ఎవరు చూస్తున్నారో వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఎవరు ఫ్యాన్, వాళ్ళు ఎవరికి ఫ్యాన్ గా ఉంటారో ఆ సినిమా గురించి చెప్తారు వాళ్ళు. వాట్ డు యు ఫీల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటకు వచ్చి అంటే ఒక ఆడియన్స్ ఎవరైనా సరే సినిమా చూసి బయటకు వస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటారా లేకపోతే మీ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోవాలనుకుంటారా? అట్ సమ్ పాయింట్ ఏ యాక్టర్ అయినా సరే మనం ఎవరు అది వాళ్ళు తెలిస్తే బెటర్గా ఉంటుంది అని మనం ఫీల్ అవుతాం. కానీ డెఫినెట్లీ క్యారెక్టర్ సక్సెస్ అయితేనే అది వస్తుంది. ఇప్పుడు క్యారెక్టర్ సక్సెస్ అయితే ఆ క్యారెక్టర్ వాడి నిజమైన పేరు ఏంటి అని వాళ్ళు అడుగుతారు, అప్పుడే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇట్స్ అ క్యాచ్ 22 సిచ్యువేషన్, కొంచెం కష్టం. నా పేరు మాత్రం తెలుసుకుంటే అర్థం ఏమిటంటే అది ఆ క్యారెక్టర్ సక్సెస్ అవ్వలేదు, వాడు చేశారని తెలుస్తుంది, అది బాగుండదు. ఐ వాంట్ దట్ ద క్యారెక్టర్ ఆల్సో బికమ్ సక్సెస్ బట్ దే షుడ్ ఆల్సో నో మై నేమ్, అలా వస్తే బెస్ట్. సో యా ఇప్పటిదాకా నేను చేసిన క్యారెక్టర్ అని వాళ్ళు ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు కదా, అప్పుడు తెలుసు నాకు ఆ క్యారెక్టర్ సక్సెస్ అయింది. సో ఏ క్యారెక్టర్ బాగా సక్సెస్ అయింది అంటారు? బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో డిపెండ్స్ ఆన్ విచ్, లైక్ ఐ సెడ్, ఏ ఫ్యాన్ చూస్తారో వాళ్ళు ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. మీ పర్సనల్ గా అంటే మీరు పర్సనల్ గా ఫర్ మీ మై లాంచ్ మూవీ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇప్పుడు సింహ చేసిన తర్వాతే నాకు ఈ సినిమాలు వచ్చినాయి. సో అందుకే సో ఫర్ మీ సింహ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ క్యారెక్టర్స్ దట్ హావ్ డన్. ఆ తర్వాత ఐఎమ్ డూయింగ్ బెటర్ అండ్ బెటర్ రోల్స్. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఒక సినిమా ఉంది ఆర్డిఎక్స్ లవ్ అని, దానికోసం నేను వెయిటింగ్ బికాస్ ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ కింద బెటర్ క్యారెక్టర్ అది. ఇప్పుడు నేను మీకు ఒక సైకాటిక్ విలన్ గురించి నేను మాట్లాడాను కదా, ఇది సీరియల్ కిల్లర్ కాదు కానీ ఈ క్యారెక్టర్ వచ్చి ఎలాంటి కన్నింగ్, ఎలాంటి ఒక వేరే వాళ్ళకి ఇబ్బంది ఇచ్చి దాని నుంచి ఆనందం తీసుకునే క్యారెక్టర్, అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇట్స్ హీరోయిన్ ఆరియంటెడ్ మూవీ, పాయల్ రాజ్పూత్ ఇస్ ద హీరోయిన్, ఆర్ఎక్స్ 100 చేసిన హీరోయిన్. ఈ సినిమా పేరు వచ్చి ఆర్డిఎక్స్ లవ్, దాంట్లో మెయిన్ విలన్ నేనే. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, ఆ సినిమా రావడానికి నేను వెయిట్ చేస్తున్నా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే చాలా కొద్ది మంది హిట్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు పేరు వచ్చింది కానీ మీరు ఇప్పుడు ఈ వరకు చేసిన ఇన్ని సినిమాలలో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే అంటే కొంచెం అంటే ఇప్పుడు జనరల్ ప్రకాష్ రాజు గారిని తీసుకున్నాం స్టార్టింగ్ ఇప్పుడు ప్రకాష్ రాజు గారు అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి మనం బాగా లైక్ చేస్తున్నాం ఆయన. సో అలా మీకు కూడా స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు, ఇప్పుడు మంచి మంచి మూవీస్ చేస్తున్నారు. సో మీకు ఎప్పుడు ఫేమ్ వచ్చింది అని మీరు అనుకుంటారు? ఇంకా రాలా, ఇంకా రాలా. ఐ విల్ బి సేయింగ్ లైక్ దట్ ఓన్లీ. ఐ డోంట్ థింక్ అంటే ఎప్పుడు ఫేమ్ వచ్చింది అని ఎప్పుడు అనుకుంటారు అంటే వాట్ ఈస్ ది యార్డ్ స్టిక్, ఏ టైంలో మనం చెప్పొచ్చు ఫేమ్ వచ్చిందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా అనుకునేది తప్పు. ఐఎమ్ నాట్ సచ్ ఎ గ్రేట్ థింగ్, దేర్ ఆర్ మచ్ బిగర్ యాక్టర్స్. సో నేను చేస్తున్న నా పని ఓకే, పీపుల్ రికగ్నైజ్, వాళ్ళకి తెలుస్తుంది, అక్కడిదాకా నాకు తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇంకా తెలియదు. సో ఫేమ్ వచ్చిందా ఇంకా రాలా, రావాలి అంటే ఫుల్ ఆల్ ఇండియా లెవెల్లో రావాలి. ఇప్పుడు ఒకటి చెప్తాను నేను, అంటే మా తెలుగు సినిమా బాగా ఫేమస్ అండి, నాట్ జస్ట్ ఇన్ తెలుగు కంట్రీ బట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నాకు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, శ్రీలంక, నేపాల్, ఆఫ్రికాలో, నైజీరియా, ఇథియోపియా ఫ్యాన్స్ ఉన్నారు. నా సినిమా చూసి నన్ను రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను బయట వెళ్తే, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తున్నప్పుడు దీస్ పీపుల్ కమ్ టు మీ అండ్ దే టాక్ టు మీ. సో అయితే మనకి ఆల్రెడీ ఫేమ్ వచ్చింది. కానీ ఇట్స్ నాట్
I want more, you know. I want that, you know, everybody knows. They should say, wow, this is an amazing film. Alanti fame raavali kada. So I'm waiting for that. What do you feel about your career? Entire career, me 10 to 15 years career span choose kunte, me renta trupti ga untaru? Okay, 5. ఎందుకంటే ఇంకా చేయాలి ఇది దిస్ నాట్ ది ఎండ్ నేను ప్రతి సినిమాలో నా సినిమాని రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి చాలా బాగుంది ఆ సినిమా అని చెప్పినా కూడా నేను మళ్ళీ ఆ సీన్స్ చూస్తున్నప్పుడు సరిగా చేయలేదు ఇంకా కొంచెం బెటర్గా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను సో ఐఎమ్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ మైసెల్ఫ్ ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు కదా బెటర్గా చేయొచ్చు అలా ఆలోచించే వ్యక్తి నేను సో అందువల్ల ఒక 5 అంతే తృప్తి అవలేదు ఇంకా మీరు అంటే ఏ మూవీస్ చేస్తున్నారు టాలీవుడ్ లో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్కౌట్ చేస్తున్నారు 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఒకటి ఆర్టిక్స్ లవ్ విచ్ ఇస్ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని అయిపోయింది ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకొక ఫ్యూ డేస్ రెండోది వచ్చి వెంకీమామ చేస్తున్నాను వెంకటేష్ గారితో అండ్ మూడోది నాట్యం నాట్యం ఇస్ ఆల్సో వెరీ నైస్ మూవీ దాంట్లో బాగా డిఫరెంట్ ఉంది ప్లస్ 2 స్టేట్స్ సో దేర్ ఇస్ యాక్చువల్లీ 4 ఫిల్మ్స్ వెయిటింగ్ టు రిలీజ్ ఓకే వెంకీమామలో మీ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ డిస్కస్ స్టోరీ గురించి ఎందుకంటే కొంచెం దాంట్లో సీక్రసీ కొంచెం ఉంది బట్ ఐ విల్ టెల్ యూ ఐ ఆమ్ ప్లేయింగ్ సంబడి వెంకటేష్ గారికి ఎగెన్స్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ తర్వాత తెలుస్తుంది ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ హిస్ సైడ్ అండ్ మీకు మ్యారేజ్ అయ్యిందా అంటే మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మీరు యాక్టింగ్ అంటే మూవీస్ లో ఉన్నారు కదా మీకు అంటే సపోర్టివ్ గా ఉంటారా సపోర్టివ్ గా ఉంటారు నా కూతురు మాత్రం అడుగుతూ ఉంటారు ఏంటి ప్రతి సినిమాలో పీపుల్ ఆర్ హిట్టింగ్ యూ అప్ ఇన్ ఎవ్రీ మూవీ బట్ అదర్ దాన్ దట్ దే ఆర్ వెరీ సపోర్టివ్ అంటే దే లైక్ నేను చేసే పని ఇలా అన్ని వాళ్ళకి బాగా నచ్చింది So yes, they are very supportive. Stars, వాళ్ళ డాక్టర్స్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉంటారు కదా ఇండస్ట్రీకి మీకు నేను అలాగా అంటే ఫర్ మీ షీ కెన్ డూ వాట్ షీ లైక్స్ నా డాటర్కి వచ్చి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాగా ఇష్టం షీ ప్లేస్ ద పియానో షీ ప్లేస్ ద గిటార్ మంచి సింగర్ కూడా సో దట్ ఈస్ హర్ ప్యాషన్ వాట్ ఎవర్ షీ లైక్స్ షీ కెన్ డూ సో అలా నేనేం ఫోర్స్ చేయను ఇఫ్ షీ వాంట్స్ టు యాక్ట్ ఆఫ్ కోర్స్ షీ కెన్ యాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరు కోరుకున్నట్టు అంత మంచి క్యారెక్టర్ వచ్చి మీకు మంచి పేరు రావాలి అలాగే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ మీకు రావాలి అని మా టీమ్ అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్